నర్సీపట్నంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ను కలిసి కొన్ని డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదురవడం జరిగిందన్నారు. వీరి సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా తన వంతుగా చూస్తానని హామీ ఇచ్చారు. నా పేరు లంక వీరపాత్రుడు, యూనియన్ ప్రెసిడెంట్ అండి. గత కొన్ని సంవత్సరాలుగా జనవరి 27ని ఎలక్ట్రీషియన్ డేగా ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం అండి. కానీ అది 27వ తారీఖుని గవర్నమెంట్ గుర్తించాలని చెప్పి మన నర్సీపట్నం ఎమ్మెల్యే గారు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని కలిసి మన మెమోరాండం ఇచ్చామండి. అలాగే ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతి ఎమ్మెల్యే గారి దాన్ని మన సహోదరులు ఎలక్ట్రీషియన్లు అందరూ కూడా కలిసి ప్రతి ఎమ్మెల్యే గారికి ఇలా మెమోరాండం ఇస్తున్నాం. ఈ మెమోరాండం ముఖ్యమంత్రి గారికి జాగా వెళ్ళి కరోనా టైంలో గురించి కూడా మాకు సహకారం అందిస్తారని కోరుచున్నాం. మరియు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మీ ప్రతి నెల 2వ వారం మీటింగ్ జరుపుకుంటూ ఎన్టీఆర్ స్టేడియంలో జరుపుకుంటున్నామండి. దాని గురించి మాకు ఇబ్బంది చాలా అవుతుంది. ఏమైనా స్థలం ఏమైనా కేటాయించి లేకపోతే భవనం ఏమైనా నిర్మిస్తారని ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇచ్చి తెలియపరిచామండి. మరి ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి అలాగే కోటపట్ల రోల్గొండ మండలం సంబంధించి శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వారు ఈరోజు ఒక మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యనాథ్ రెడ్డి గారికి ఇస్తూ మాకు కూడా కాపీలు ఇవ్వడం జరిగింది ప్రతి శాసనసభకు కూడా. అంటే దాని వాళ్ళ తాలూకు ఉద్దేశం ఏంటంటే వారందరూ కూడా ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ఏదైనా అక్కడ ఒక బిల్డింగ్ చేయమని చెప్పి వారు కోరడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సుమారుగా సంవత్సరాల కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా మరి చాలా ఇబ్బందులు పడ్డాం. మాకు రాబోయే రోజుల్లో మాకు ప్రభుత్వం నుంచి మరి సహకారాలు అందించాలని చెప్పి వారు కోరడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా టూల్స్ అవి కూడా ఇవ్వాలని చెప్పి వారు కోరారు. అలాగే అదేవిధంగా ఇంకా చాలా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. మరి ఏదైనప్పటికీ కూడా మా అందరూ తెలుసు ఎలక్ట్రీషియన్స్ అంటే ఈరోజు మరి ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ప్రతి ఇంటికి కూడా కంపల్సరీగా ఎలక్ట్రీషియన్తో ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వీళ్ళందరం దృష్టిలో పెట్టుకొని వీరి తాలూకా డిమాండ్స్ అన్ని కూడా మేము మరి త్వరలో మరి అన్ని కూడా ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి మరి మా పరిధికి సంబంధించి నర్సీపట్నం పరిధికి సంబంధించి వీళ్ళందరితో కూడా మరి కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళ తాలూకా అవసరాలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి రాబోయే రోజులు వీళ్ళని ఒకసారి మళ్ళీ వీళ్ళతో అందరితో కూడా సార్ సమావేశం ఏర్పాటు చేసి వీళ్ళకి ఎంతో కొంత మరి సహకారాన్ని మా ద్వారా అందిస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం. నమస్తే అండి. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ అసోసియేషన్ వెల్ఫేర్ సెక్రటరీగా వెంకట మాట్లాడుతున్నానండి. దేశటి వెంకట సత్యనారాయణ అన్న పేరు. అయితే ఈరోజు మా వర్కర్స్ యూనియన్ తరఫున మేము మెమరాండం అందించడానికి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చాం. కోవిడ్ టైంలో మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఆదరణ కిట్లు 2-3 ఇయర్స్ నుంచి మాకు అందలేదు. అవి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మా నియోజకవర్గం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గారిని ఈరోజు కలవడం జరిగింది. అలాగే ఎలక్ట్రీషియన్ డే 27ని మాకు ప్రకటించమని, జనవరి 27గా ప్రకటించమని మేము కోరుతూ కూడా మెమోరాండం ఈరోజు అందించాం. కాబట్టి మా సోదరులందరి తరపున కూడా హృదయపూర్వకంగా మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.